రోడ్డు మీద పోతుంటే 100 రూపాయల నోటు కనబడ్డది, సప్పుడు కాకుండా తీసుకొని జేబులేసుకుంటాం. ఒక్కరమే ఉంటే ఇట్లా, ఎమటే దోస్తుగాడు ఉంటే వానికో 50 రూపాయలు ఇవ్వాల్సిందే, లేదంటే ఊకోడు. మరి గల్లీలలో నడుస్తుంటే గడారం దొరికింది, పక్కనే ఇంకో 3 ఉన్నారు, అప్పుడు ఎట్లుంటది? నేను ముందు చూసినా అంటే నేను ముందు చూసినా అని పంచాయతీ కుడుతుంది. ఏడనో దుఃఖంలో అమ్మాలే, 3 షేర్ సగం పంచుకోవాలి. అప్పుడప్పుడు మీకు సుతగ్గి సొంటి జరిగే ఉండొచ్చు, కానీ గీడ ఏమైందంటే, కరీంనగర్ జిల్లా గొల్లపల్లిలా కరువు పనిల దొవ్వుతుంటే 2-3 గురుగులు బయటపడ్డాయి. మీదుంగ మూతలు పెట్టున్నాయట. చిన్నగా తెరిచి చూస్తే ఎనుకటి ఎండు బిల్లలు, ఊర్దులా ఏదో రాసిందట. అమ్మలక్కలంతా తలోటి వంచుకొని ఎవలింటి కాలు వయ్యిండ్రు. ఊరంతా ఇదే ముచ్చటాయే. ఇక 8 రోజులు దాగుతుంది, 15 రోజుల తర్వాత ఆఫీసర్ల చెవుల పడ్డది. ఇగేముంది, పోలీసుల నెంట పెట్టుకుని తొవ్విన జాగ కాడికొచ్చిండ్రు. గదినం యవలవులు ఉపాధి హామీ పనికొచ్చిండ్రో, అందరిని పిలువనంపితే 27 షిక్కలు వాపసిచ్చేసిండ్రు. 100 ఏండ్ల కిందట ఆడకం చేసినాయి అని గుర్తుపట్టిండ్రు. జోక్తే 1 బిల్లా తులానికి ఎక్కువనే ఉన్నది. ఇప్పటి రేటు ప్రకారం తులం 750 రూపాయలు వేసుకున్నా 27 బిల్లలకు 20,000 రూపాయలే. కానీ వెనకటి 8 బిల్లలు కాబట్టి దాచి పెడతానికి తీసుకుపోయినరు ఆఫీసర్లు. ఒక్కరికో ఇద్దరికో దొరికితే ఏం కాకపోవు, గింత మందయ్యే వరకు నోట్ల మాట ఆగక ఆఖరికి ఆఫీసర్ల చేతికి వాయా అని ఎంత ఫీల్ అవుతున్నారో పో.